Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మాజీ స్టూడెంట్ జేఏసీ కన్వీనర్ రామకృష్ణపూర్ కదం శ్రవణ్ కుమార్ అనే నా తరఫున నమస్సుమాంజలి. ఈరోజు జరిగినటువంటి కేటీఆర్ గారి సభ అభివృద్ధి మంత్రము అని చెప్పి జపించుకుంటూ ఉంటున్నామన్న చెప్పిన తరుణంలో ప్రశ్నించే గొంతుకలను ఎందుకు అణిచివేశారు? నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రశ్నించేవాడు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాడు? ఎందుకు అంటే మీరు అభివృద్ధి చేయలేదు అని మీరే మీ అంతటా మీరు ఒప్పుకొని పక్క పార్టీల మీద బురద జల్లి ఏదో రాజకీయం చేస్తున్నారు. పిట్ట కథలు చెప్పడం ఎందుకు కేటీఆర్ గారు? మీరు పిట్ట కథలు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. మాకు ఇక్కడ కావాల్సినది రంగురంగుల లైట్లు కాదు, మందమరిలో ఉన్న లీడ్ క్యాప్, మందమరి మున్సిపల్ ఎలక్షన్లు. మీరు మాకు ఇస్తాను, కొత్త బావులు తవ్వుతాను అన్న బావులు కావాలి. ఏదో ఆకాశ హర్మాలు నిర్మించినట్టు, ఏదో హైవేని మీరేదో చేసినట్టు, సెంట్రల్ లైటింగ్ అని, ఈ లైటింగ్ అని, ఆ లైటింగ్ అని. మాకు వెలుగులు కొత్త కాదు, ప్రపంచానికే వెలుగుల్ని అందించే సింగరేణి తల్లి భూగర్భ గనులలో నుంచి మా తండ్రులు మా తాతలు బొగ్గును వెలికి తీసి అందరికీ వెలుగులు పంచినటువంటి సింగరేణి ప్రాంతానికి మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన మీ తమ్ముడు, నా తమ్ముడు అని భుజాలు కొట్టుకున్న మీ తమ్ముడు మాకేం చేసి పెట్టాడు? మా సింగరేణి కార్మికులను ఎక్కడ నట్టేట ముంచారు మీరు? మీ నాన్నగారైనటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 2000 మంది డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు మళ్ళీ ఇచ్చామని చెప్పారు. ఏవి, ఎంతమందికి ఇచ్చారు? ఈ సింగరేణి కారుణ్య నియామకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు మీరు మందమరిలో రామకృష్ణపూర్ పట్టణంలో వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఎంతమందికి ఇచ్చారు మీరు? అసలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఎంతమందికి పంచారు? ఎందుకు ఈ జనాలని మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం 5 పేర్లే ఎందుకు చదివారు? మిగిలిన వాళ్ళు మనుషులు కాదా? అంటే వారు మీకు ఓట్లు వేయలేదా? 5 మాత్రమే సూచనాప్రాయంగా ఇస్తున్నాము అని అన్నారు. అందరినీ అదే సభలో ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు? అంటే ఏ పథకమైనా సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే ఏ పథకమైనా మా పార్టీ శ్రేణులకే చెందాలనే మీ ఉద్దేశం. 5 పేర్లు ఎందుకు అనౌన్స్ చేశారు? 5 మాత్రమే ఎందుకు పిలిచారు? మేమందరం ఓట్లేసి గెలిపిస్తే గెలిచిన బాల్క సుమన్ ఏ మనిషికి అందుబాటులో ఉన్నాడు? అన్నా, బాల్క సుమన్ అన్నా, నీకు ఒక సూటి ప్రశ్న. నీవు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతమందికి అందుబాటులో ఉన్నావు? ఎంతమంది నీకు ఫోన్ చేసినా, నీ పర్సనల్ పిఆర్ఓలకి వీళ్ళందరికీ ఫోన్ చేసినా ఎంతమందికి రెస్పాండ్ అవుతున్నావు? ఒక దళిత బిడ్డగా ఉండి నువ్వు ఇచ్చిన దళిత బంధు మాకెందుకు? మేము దళిత బంధువులు అడగలేదన్నా, మాకు కావాల్సింది ఉపాధి, ఉద్యోగాలు. మా సింగరేణిలో కొలువులకు ఒకప్పుడు కరువు లేదు, కానీ ఈరోజు సింగరేణిలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు బాధపడుతున్నాడు. ఎందుకు? సొంతంగా ఉన్న సింగరేణి కార్మికులను తీసేసి కాంట్రాక్ట్ కార్మికులను అందించి, కాంట్రాక్ట్ అంటేనే ఉండదు అని మీ దత్తత తీసుకున్న నాన్నగారైన కేసీఆర్ గారు చెప్పిన మాటల్ని మీరెందుకు ఇప్పుడు చెప్పట్లేదు? అంటే చెన్నూరుకి సెంట్రల్ లైటింగ్ ఇచ్చాం మేము, చెన్నూరు నియోజకవర్గంలో బ్రిడ్జిలు నిర్మించాం అని చెప్తున్నారే, చెన్నూరు నియోజకవర్గంలో మీరు బ్రిడ్జిలు నిర్మించారు, నేను కాదు అనడం లేదు. జైపూర్ పవర్ ప్లాంట్కు ఆనుకొని ఉన్న వాగు, ఈదుల వాగు, టేకుమట్ల గ్రామానికి పోయే వాగు మీద ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు నిర్మించలేదన్నా మరి? అంటే అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా వచ్చి జనాలందరూ పోని, మీకు అవసరం లేదు. ఎందుకు? మీరు ఏం చేశారని చెప్పేసి, మీరు చేసిన అభివృద్ధి నిజమే అయితే ఈ నిర్బంధాలు ఎందుకు? నా మీద దాడికి ఎందుకు పంపించావు నీ మనుషుల్ని? కొడితేనో తిడితేనో ఆగేది కాదు ఇది. చాలా నైపుణ్యం ఉన్న నేల ఇది, తిరగబడే నేల ఇది. సింగరేణి అనంటేనే తిరగబడే నేల. ఆ నేలలో నువ్వు చేసే ఆగడాలని ఇక తట్టుకోవడం మాతో కాదు. ఒక సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే విధంగా చెబుతున్నా, మీరు ఓట్లు అడగడానికి ముందు రామకృష్ణాపూర్లో మేము పట్టాలు ఇచ్చాము అని అన్నారు. ఆ పట్టాల్లో వెనక రాసిన ఒక్క 4 పదాలు చదివి వినిపించండి.
గవర్నమెంట్కి ఏ క్షణం అవసరమైతే ఆ క్షణం తీసుకుంటాము అని అన్నారు. ఆ పట్టాలు ఎందుకు మరి మా మీరు ఇచ్చిన పట్టాలు శాశ్వత పట్టాలా? కాదు కదా, గవర్నమెంట్కు అవసరమైన రోజు తిరిగి తీసుకోబడతాయి అని చెప్పేసి ఇచ్చావు. ఆ వెనుక ఉన్న లైన్లు చదివి వినిపించండి. ఎందుకంటే మేము సింగరేణి ప్రజలము, ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్ముతాం, కానీ వెనుక ఉన్నది ముందు ఉన్నది చూసుకోలేమన్నా. మీరు మా యొక్క ఆత్మాభిమానాన్ని, మేమిచ్చే ప్రేమని పిచ్చి వాళ్ళలాగా చేసి మేమేదో బయట నుంచి వచ్చిన సుమనన్నా అని చెప్పి నెత్తిన పెట్టుకుంటే మీరు మమ్మల్ని ఏం చేశారు? నమ్మిచ్చి నట్టేట ముంచారు. ఆ నట్టేట ముంచడాన్ని ఇప్పటికైనా జనాలందరూ తెలుసుకొని తిరగబడతారు అని చెప్పి మీ అన్నయ్య కేటీఆర్ గారిని తీసుకొచ్చి పిట్ట కథలు చెప్పిస్తున్నారు తప్పితే మీ ముఖంలో ఎందుకు కలలేదు? ఎందుకనంటే గెలవలేవని, అందుకోసమే నిర్బంధపు అరెస్టులు. నువ్వు నిజంగా అభివృద్ధి చేసుంటే అంతమంది నాయకులను ఎందుకు అరెస్ట్ చేయించినావు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పన్న. మేము ఊరుకుంటాం, ఎందుకంటే సింగరేణి అన్నట్టునే తిరగబడ్డం. గతంలో ఎవరో అన్నారు కదా, ఇప్పుడు ఈరోజు మీ అన్నే అన్నాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని. పదేళ్లలో మీరేం చేశారు? మా ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి. ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేనే చేస్తున్నాను, 2 నెలల్లో ముగిస్తానన్నారు. సెంట్రల్ రైల్వే పనులను కూడా మేము చేపిస్తున్నామని చెప్పుకోవడం, అది చెయ్యకపోవడం, ఇది ఎంతవరకు సమంజసం? మీరిచ్చిర్రు మా రామకృష్ణాపూర్ పట్టణంలో శివాజీనగర్లో ఒక మూలకున్న సబ్స్టేషన్ తీసుకెళ్ళి ఇంకొక కాడ కట్టారు. కట్టడంత మాత్రాన ఇక్కడున్న తీసుకెళ్ళి అక్కడ కట్టి అదేదో అభివృద్ధి అంటే అంతకుముందు లేదా మాకు? ఇప్పుడు మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈద్గా పక్కన అంత హడావుడిగా వచ్చి పోలీసులు ఆర్భాటాల మధ్యలో తాళ్ళు పెట్టుకొని నిలబడ్డారు అని అంటే మీరు అభివృద్ధి చేసినట్ట, భయపడినట్ట? సమాధానం చెప్పండి, ఎందుకు రాలేదు? స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి ఎందుకు రాలేదు? మీరు ఎందుకు రానియలేదు వాళ్ళని? అంటే ప్రజలొస్తే వ్యతిరేకత వస్తుందనా? దానికైనా సమాధానం చెప్పాలి కదా మీరు. ఏదో నా మనసులో ఉన్న బాధని 10 మంది ముందు వ్యక్తపరచడానికి వచ్చిన నన్ను అక్కడ పోలీసులతో అడ్డగించారు. నేను అడిగాను, నా మనసులో ఉన్న బాధ అడిగాను, గేట్లు బారికేడ్లు దునికాను, కింద పడ్డాను, ఏదో చేసుకున్నా. మళ్ళీ మనుషుల్ని ఇంటికి పంపించి కొట్టించే ప్రయత్నం చేసిన ఆ క్షణమే అంటే సుమనుకు ఓటమి భయం పట్టుకున్నది అనే ఒక విషయం నాకు అర్థమైపోయింది. నా ప్రజానీకానికి, నా జనానికి నేను చెప్పుకుంటా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాటుగా కొట్టియడాలు తప్పితే అభివృద్ధి చేయడం లేదు, వాళ్లకు చాత కాదు అని నేను చెప్పుకుంటా. దాన్ని ఆపగలిగే శక్తి ఉంటే నన్ను ఏమన్నా చేసుకోండి, కానీ నా ప్రజానీకం కోసం నేను ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటా. ఇది నా సింగరేణి బిడ్డగా నేను చెప్తున్న మాట. జై సింగరేణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.